హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ టాక్స్ ఈరోజు మనం పునీత్ రాజ్ కుమార్ రోల్ రోల్లో నటించిన లక్కీ మ్యాన్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ ఛానల్తో పాటు మేము ఓపెన్ చేసిన మరో రెండు ఛానల్స్ను కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వీడియోస్ని పొందండి ఆ ఛానల్ లింక్స్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం ఓపెన్ చేస్తే ఒక లో అర్జున్ మరియు అను డ్రింకింగ్ చేస్తూ ఉండగా వారి వద్దకు అర్జున్ మరియు అనుల బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి శెట్టి వచ్చి అర్జున్తో మాట్లాడుతూ అర్జున్ నువ్వు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకో లైఫ్ బాగుంటుంది అని అనగా అక్కడే ఉన్న అను అర్జున్ ని చూసి నాకు లో మాథ్యూ అనే ఒక డాక్టర్ తో పెళ్లి చేయాలనుకుంటున్నారు నీకు ఇష్టమైతే మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం ఆలోచించి చెప్పు అని అక్కడి నుంచి ఆటోలో ఇంటికి వెళుతూ ఉండగా అదే సమయంలో అర్జున్ ఉన్న పబ్బుకి మీరా వచ్చి అర్జున్ నన్ను గుర్తుపట్టావా స్కూల్లో నీ సీనియర్ని అనగా అర్జున్ మీరాని గుర్తుపట్టి మీరాతో మాట్లాడుతూ ఉండగా మీరా అర్జున్తో నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది నన్ను ఫేస్బుక్ లో యాడ్ చేసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ వెంటనే అర్జున్ కూడా అను వెళుతున్న ఆటో ఎక్కి వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాడు అర్జున్ అను మరియు శెట్టి చిన్నతనం నుంచి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటూ చాలా ఆనందంగా ఉంటారు అర్జున్ చిన్నతనంలో స్కూల్లో వారి సీనియర్ అయినటువంటి మీరాతో ఇష్టంగా మాట్లాడుతూ ఉంటాడు అలా అను అర్జున్ శెట్టి వారి చిన్నతనంలో చేసిన అల్లర్లన్నీ గుర్తు చేసుకున్న అర్జున్ అను చూసి నువ్వు అన్నట్లు మనమిద్దరం పెళ్లి చేసుకుందాం అని అంటాడు దాంతో ఇద్దరికి పెళ్లి అవుతుంది కట్ చేస్తే వన్ ఇయర్ తర్వాత అర్జున్ మరియు అనులు విడాకులు తీసుకోవడం కోసం కోర్టుకు వచ్చి ఉంటారు వారి బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి శెట్టి మాత్రం అర్జున్ తో మాట్లాడుతూ మీరు విడాకులు తీసుకోకండి అంటూ ఉంటాడు ఆ సమయంలో అర్జున్ వద్దకు బేబీ అనే ఒక వ్యక్తి వచ్చి అర్జున్ అని పిలవగా అర్జున్ బేబీని చూసి నా పేరు మీకు ఎలా తెలుసు నడగ్గా దానికి బేబీ అర్జున్తో ఈ కోర్టులో నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఏం జరగబోతుందో కూడా నాకు తెలుసు జడ్జి వచ్చి నిన్ను అను చూసి మీకు డివోర్స్ తీసుకోవడం ఇష్టమా అని అడుగుతుంది ఆ సమయంలో అను కళ్ళు తిరిగి పడిపోతుంది వెంటనే నీ బెస్ట్ ఫ్రెండ్ సెట్టి అనుని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకుని వెళతాడు జడ్జి కేసుని నాలుగు గంటలకి వాయిదా వేస్తాడు నాలుగు గంటల సమయంలో కూడా నువ్వు డివోర్స్ని తీసుకోలేవు నీకు నిజంగా డివోర్స్ తీసుకోవాలని ఉంటే ఈ అడ్రస్కి రా మా బాస్ నీకు హెల్ప్ చేస్తా అని ఒక అడ్రస్ ఉన్న కార్డ్ని ఇచ్చి వెళ్ళిపోతాడు బేబీ అయితే ఆ తర్వాత కోర్టులో మొత్తం బేబీ చెప్పినట్లే జరగడంతో ఆశ్చర్యపోయిన అర్జున్ వెంటనే బేబీ చెప్పిన ప్లేస్కి వెళ్ళగా బేబీ అర్జున్కి తన బాస్ని పరిచయం చేస్తాడు బేబీ బాస్ అర్జున్ ని చూసి అసలు ఏమిటి నీ ప్రాబ్లం అనగా దానికి అర్జున్ లైఫ్లో వైఫ్తో బెస్ట్ ఫ్రెండ్గా ఉండవచ్చు కానీ బెస్ట్ ఫ్రెండ్ని వైఫ్గా చేసుకోకూడదు అని అర్జున్ అను లవ్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత నుంచి జరిగింది చెప్పడం మొదలు అర్జున్ అను లవ్ని యాక్సెప్ట్ చేసిన నెక్స్ట్ డే మార్నింగ్ అను తన దర్ని అర్జున్ ఇంటికి తీసుకుని వస్తుంది అను ఫాదర్ అర్జున్ ఫాదర్తో నాకు అర్జున్ చిన్నతనం నుంచి తెలుసు అర్జున్ అనుని చాలా బాగా చూసుకుంటాడు నేనే నా కంపెనీలో అర్జున్కి జాబ్ ఇస్తాను అని అనడంతో అర్జున్ ఫాదర్ కూడా పెళ్ళికి ఓకే అని అనడంతో వెంటనే అర్జున్కి మరియు అనుకి పెళ్ళి అవుతుంది ఫస్ట్ నైట్ రోజున అర్జున్ అనును చూసి నిన్ను చూస్తే మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి తప్ప నీ మీద వేరే ఫీలింగ్స్ ఏమీ రావడం లేదు అని అనగా దానికి అను కూడా అర్జున్ ని అర్థం చేసుకుంటాను ఉంటుంది ఆ తర్వాత రోజు అర్జున్ తన మామ కంపెనీలో జాబ్ లో జాయిన్ అవ్వడానికి చాలా ఆనందంగా వెళ్ళగా అను ఫాదర్ తన శానిటరీ వేర్ ప్రొడక్ట్స్ కంపెనీలో క్వాలిటీ చెక్ కంట్రోలర్ జాబ్నిచ్చి మన షాపుకు వచ్చే కస్టమర్స్కి ఇండియన్ టాయిలెట్స్కి వెస్ట్రన్ టాయిలెట్స్కి మధ్య తేడాలను వివరించి మన సేల్స్ని బాగా పెంచు అని అంటాడు అయితే ఇంజనీరింగ్ పూర్తి చేసిన అర్జున్ నేను ఇలాంటి వర్క్ చేయడం ఏమిటి అని ఫీల్ అవుతూ ఉంటాడు ఒకరోజు అర్జున్ సీనియర్ మీరా అర్జున్ షాపుకు వచ్చి నేను మూవీస్ కోసం వర్క్ చేస్తున్నాను నాకు మూవీ షూట్ చేసుకోవడానికి ఇక్కడ పర్మిషన్ ఇస్తారా అని అనగా దానికి అర్జున్ ఇలా అయినా మూడు రోజులు ఈ వర్క్కి దూరంగా ఉండవచ్చు అని మీరాని చూసి ఇది నా మామ షాపు నేను నీకు పర్మిషన్ ఇస్తున్నాను అని అంటాడు దానికి మీరా థ్యాంక్స్ చెప్పి అర్జున్ని ని హక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే మీరా అర్జున్ ని హక్ చేసుకోవడం చూసినాను అర్జున్ వద్దకు వచ్చి ఎవరు తను అని దానికి అర్జున్ మన సీనియర్ మీరా షూటింగ్కి పర్మిషన్ అడిగింది నేను ఇక్కడ షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాను అని అనగా దానికి అను పర్మిషన్ ఇస్తే మూడు రోజులు మన వర్క్ ఆగిపోతుంది అసలు నువ్వు ఎవరిని అడిగి పర్మిషన్ ఇచ్చావంటూ షాప్లో ఉన్న అందరి ముందు అర్జున్ ని తిట్టడంతో బాగా ఫీల్ అయిన అర్జున్ ఆ తర్వాత రోజు మీరాని కలిసి సారీ చెప్పి మామ ఒప్పుకోలేదు నువ్వు వేరే చోట షూటింగ్ ప్లాన్ చెయ్యి అని అంటాడు అలా అర్జున్ మీరా తో మాట్లాడుతూ నేను కూడా చిన్నప్పుడు నీలాగే నాటకాలు వేసేవాడిని మూవీస్ లో వర్క్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉండేది కానీ ఆ విషయం ఇంట్లో చెప్తే ఏమంటారో అనే భయం అని అనగా దానికి మీరా అర్జున్ నువ్వు ఆడిషన్స్కి అటెండ్ అవ్వు అని అంటుంది ఆ తర్వాత అర్జున్ ఇంటికి వెళ్ళగా నువ్వు మీరా వద్దకు ఎందుకు వెళ్ళావని అను అర్జున్ తో పడుతుంది అలా అర్జున్ ఇంట్లో చిన్నప్పటి నుంచి చూసిన అను మీద ఎటువంటి ఫీలింగ్స్ రాకపోవడం ఆఫీస్ లో తనకిష్టం లేని జాబ్ చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఒక రోజు అర్జున్ లేట్ గా ఆఫీస్కి వెళుతూ చిరాకగా ఉండడంతో క్యాబ్ డ్రైవర్ అర్జున్ ని చూసి ఏమిటి బ్రదర్ సీరియస్ గా ఉన్నారో అని అనగా దానికి అర్జున్ నాకు ఇష్టం లేని జాబ్ చేస్తున్న నాకు మూవీస్ లోకి వెళ్ళాలని ఉంది అని అంటూ ఉండగా సరిగ్గా అదే సమయంలో మీరా అర్జున్ కి ఒక లొకేషన్ ని పంపి ఈ లొకేషన్ లో ఆడిషన్స్ జరుగుతున్నాయి నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆడిషన్స్ రా నేను హెల్ప్ చేస్తాను అని అంటుంది అది తెలుసుకున్న క్యాబ్ డ్రైవర్ అర్జున్ ని చూసి బ్రదర్ మీరు ఆడిషన్స్ కి వెళ్ళండి అని అంటాడు దానికి అర్జున్ క్యాబ్ డ్రైవర్ ని చూసి బ్రదర్ ఈ క్యాబ్ డ్రైవింగ్ మీకు ఇష్టమైన జాబేనా అని అనగా దానికి డ్రైవర్ బ్రదర్ ఈ క్యాబ్ డ్రైవింగ్ నా పార్ట్ టైం జాబ్ నా గోల్ వేరే ఉంది అంటాడు దాంతో అర్జున్ ఆఫీస్కి వెళ్ళకుండా ఆఖరికి తన వైఫ్ అను కూడా ఇన్ఫామ్ చేయకుండా ఆడిషన్స్ జరుగుతున్న ప్లేస్ కి వెళ్ళి మీరాని కలవగా మీరా వెంటనే తాను రాసుకున్న స్క్రిప్ట్లో ఉన్న బ్రేకప్ సీన్ని అర్జున్కి ఇచ్చి ఈ సీన్ని బాగా ప్రిపేర్ అవ్వు అని అంటుంది ఆ తర్వాత ఆడిషన్స్లో అర్జున్ మీరా ఇచ్చిన సీన్ని యాక్ట్ చేయడం మొదలు ఆ సీన్లో ఒక అమ్మాయి కృష్ణ అనే వ్యక్తికి కాల్ చేసి కృష్ణ మ్యాచ్ ఏమైంది అని అనగా దానికి కృష్ణ చాలా బాధపడుతూ నాకు గెలుపోవటంలో సహజం కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చాక నాకు భయం మొదలయ్యింది నేను ఓడిపోతే నిన్ను పొందలేనేమో అనే భయం నన్ను ప్రతి క్షణం వెంట అంటాడుతుంది నాకు నా బాక్సింగే ముఖ్యం నా డ్రీమ్ నాకు ముఖ్యం నాకు నీ ప్రేమ వద్దు నువ్వు వద్దు మనం విడిపోదామని అనగా దానికి కృష్ణతో మాట్లాడుతున్న అమ్మాయి ఆవేశంలో ఏ నిర్ణయమో తీసుకోకు అన్నా కృష్ణ మాత్రం వద్దు మనం విడిపోదామని అంటాడు అర్జున్ ఆ సీన్ని ఆడిషన్లో బాగా చేయడంతో డైరెక్టర్ అర్జున్ ని సెలెక్ట్ చేసి ఒక క్యారెక్టర్ని ఇస్తాడు దాంతో అర్జున్ మరియు మీరాలు ఆ రోజు రాత్రి బారుకి వెళ్ళి తాగుతూ ఉండగా అర్జున్ మీరాని చూసి నువ్వు రాసిన స్క్రిప్ట్ బాగుంది నువ్వే ఎందుకు మూవీ తీయకూడదు అని అనగా దానికి మీరా నా స్క్రిప్ట్తో ఒక బిజినెస్ మ్యాన్ కొడుకుతో మూవీని స్టార్ట్ చేశాను కానీ ఆ బిజినెస్ మ్యాన్ కొడుకు ఒక్క సీన్ కూడా మంచిగా చేసేవాడు కాదు అందుకే నేనే షూటింగ్ని క్యాన్సిల్ చేశాను అని బాధపడుతూ ఉండగా అర్జున్ మీరాని ఓదార్చుతూ ఉంటాడు అదే సమయంలో అక్కడికి వచ్చిన అను అర్జున్ మరియు మీరా హక్ చేసుకుని ఉండడం చూస్తూ ఉంటుంది మీరా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అను అర్జున్ ని చూసి ఉదయం నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఇక్కడ చూస్తే మీరాని హక్ చేసుకుని తిరుగుతున్నావు అని అనగా దానికి అర్జున్ నేను ఆడిషన్కి వెళ్ళాను అని అనగా దానికి అను ఆడిషన్స్కి వెళ్ళావా ఇంతకాలం లేని యాక్టింగ్ ఆలోచన మీరాని చూడగానే పుట్టిందా అసలు నీ ఇంట్రెస్ట్ యాక్టింగ్ మీదనా లేక మీరా మీదనా అని అనగా దాంతో ఇద్దరి మధ్య బాగా గొడవ అవుతుంది ఆఖరికి అర్జున్ అనుని అను ఫాదర్ ఇచ్చిన జాబ్ని తిట్టి ఇంకా నేను నీతో కలిసి ఉండలేను మన ఇద్దరం విడిపోదామని అంటాడు అలా జరిగింది మొత్తం అర్జున్ బాస్కి మరియు తన అసిస్టెంట్ బేబీకి చెప్పడంతో బాస్ అర్జున్ ని చూసి నువ్వు అనుని అపార్థం చేసుకుంటున్నావు తను నిన్ను చాలా ప్రేమిస్తుంది తప్పు అంతా నీదే పెళ్ళైన భార్యతో ప్రేమగా ఉండకుండా మీరా వెంట అనగా దానికి అర్జున్ తప్పు నాది కాదు సార్ నా జీవితాన్ని ఇలా చేసినా ఆ దేవుడిది అని అనగా దానికి బాస్ మరియు బేబీ నవ్వుతూ బాస్ అర్జున్ ని చూసి నేనే దేవుణ్ణి అని అంటాడు దానికి అర్జున్ మీ నాటకాలు నా వద్ద కాదు నేను నాలుగు గంటలకి కోర్టుకి వెళ్ళాలి అని వారు ఉన్న రూమ్ నుంచి ఒక డోర్ని ఓపెన్ చేసుకుని బయటికి వెళ్ళబోతూ ఉండగా అక్కడే ఉన్న బేబీ అర్జున్తో ఆ డోర్ గుండను వెళ్ళలేవు అని అంటూ ఉన్నా వినకుండా అర్జున్ వెంటనే ఆ డోర్ ని ఓపెన్ చేసి బయటికి వెళ్ళగా అర్జున్ నరకంలో పడిపోతాడు ఆ నరకంలో ఉన్నవారు అర్జున్ మీద అటాక్ చేయబోతూ ఉండగా బాస్ అక్కడికి వెళ్లి అర్జున్ ని కాపాడి అర్జున్ కి తన విశ్వరూపాన్ని చూపిస్తాడు బాస్ అది చూసిన అర్జున్ బాస్ నిజంగానే దేవుడు అని అర్థం చేసుకుని నన్ను క్షమించండి స్వామి అనగా దానికి దేవుడు అర్జున్ నీ జీవితం ఇలా ఉండడానికి నేనే తప్పు చేశాన కాబట్టి దాన్ని సరిచేసుకోవడానికి నీకు మరొక ఛాన్స్ ఇస్తాను అని ఒక కార్డు నిచ్చి ఈ కార్డ్ నీ దగ్గర ఉంచుకుంటే నీ లైఫ్ ని రీస్టార్ట్ చేస్తుంది కానీ నువ్వు నీ లైఫ్ ని సెకండ్ ఛాన్స్ గా లీడ్ చేస్తున్నట్లు ఎవరికైనా చెప్తే నీ తల పగిలి చనిపోతావని కొన్ని షరతులు చెప్పడంతో దానికి ఓకే చెప్పిన అర్జున్ ఆ టికెట్ ని తీసుకుని బయలుదేరతాడు దాంతో మొదట అర్జున్ కి ప్రపోజ్ చేసిన టైం కి వెళ్లడంతో అనుని పెళ్లి చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని తెలుసుకున్న అర్జున్ అనుని చూసి మనం బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉందాం నువ్వు మీ నాన్న సెలెక్ట్ చేసిన మ్యాథ్యూని పెళ్లి చేసుకో అని అంటాడు ఆ తర్వాత ఇంటికి వచ్చిన అర్జున్ తన కరెక్ట్ చేసుకోవడానికి సెకండ్ ఛాన్స్ దొరకడంతో చాలా ఆనందంగా ఉంటూ నేను అనుని పెళ్లి చేసుకుంటే బాగా కష్టాలు వస్తాయి అదే మీరాని పెళ్లి చేసుకుంటే తనకిష్టమైన యాక్టింగ్ చేసుకోవచ్చు లైఫ్ ఆనందంగా ఉంటుంది అని ఫిక్స్ అయ్యి అప్పటి నుంచి మీరా వెంట పడుతూ మీరాని లవ్ చేస్తూ ఉంటాడు ఒకరోజు అర్జున్ తనకి యాక్టింగ్ చేయాలని ఉంది అని తన ఫాదర్ కి చెప్పగా దానికి అర్జున్ ఫాదర్ మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనకి ఎందుకు ఈ మూవీస్ నువ్వు జాబ్ చేసుకో అని ట్టడంతో అర్జున్ బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత రోజు అనుకి మ్యాథ్యూ మాథ్యూ అనే డాక్టర్ తో ఎంగేజ్మెంట్ అవుతుంది ఆ తర్వాత అను తో కలిసి మూవీకి వెళ్ళగా అది చూసిన అర్జున్ ఫీల్ అవుతూ ఉంటాడు అదే విధంగా ఇంట్లో ఫాదర్ యాక్టింగ్ చేయవద్దన్నాడని అర్జున్ బాధపడుతూ ఉండగా ఆ తర్వాత రోజు అను అర్జున్ ఇంటికి వెళ్లి అర్జున్ ఫాదర్ కి తన మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డుని ఇచ్చి తన పెళ్లికి ఆహ్వానించి అంకుల్ అర్జున్ స్కూల్ టైం నుంచి యాక్టింగ్ బాగా చేసేవాడు మీరు తనని ఎంకరేజ్ చెయ్యండి అని ఒప్పించడం తో అర్జున్ ఫాదర్ అర్జున్ ని చూసి ఓకే నువ్వు ఒక వన్ ఇయర్ మూవీస్ లో ట్రై చెయ్యి అని అంటాడు ఆ తర్వాత అను అర్జున్ ని చూసి నువ్వు మీరాని లవ్ చేస్తున్నావు కదా తను నిన్ను లవ్ చేస్తుందా అని అనగా దానికి అర్జున్ నేను ఇంకా మీరాకి చెప్పలేదు అని అంటాడు దానికి అను ఒక పని చెయ్యి నేనిచ్చే బ్యాచులర్ పార్టీకి మీరాని పిలువు తను వస్తే తను నిన్ను ఇష్టపడుతున్నట్లే అని అనగా దానికి అర్జున్ ఎలా చెప్తున్నావు అని అనగా దానికి అను నేను ఆడపిల్లనే కదా అని అంటుంది దాంతో అర్జున్ మీరాకి కాల్ చేసి పార్టీకి పిలవగా అందుకు మీరా ఒప్పుకుంటుంది అను అర్జున్ ని చూసి నువ్వు మీరాకి ఎలా ప్రపోజ్ చెయ్యాలనుకుంటున్నావు అని అనగా దానికి అర్జున్ ఏమో తెలియదు అని అంటాడు దాని ను నువ్వు మీరాకి ఇష్టమైన వారందరి చేత మీరాకి బర్త్డే విషెస్ చెప్పించి దాన్ని మొత్తాన్ని వీడియో రికార్డ్ చేసి అదే వీడియో చివరిలో నువ్వు తనని లవ్ చేస్తున్నట్లు చెప్పు అని అంటుంది దాంతో అర్జున్ మీరా ఫ్రెండ్ని కలిసి మీరా బెస్ట్ ఫ్రెండ్స్ డీటెయిల్స్ తీసుకోగా మీరా ఫ్రెండ్స్ అందరూ గోకర్ణలో ఉండడంతో అర్జున్ వెంటనే తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి శెట్టికి కాల్ చేసి మనం వెంటనే గోకర్ణకి వెళ్ళాలి నువ్వు నాతో పాటు రావాలి అని అనగా దానికి శెట్టి అరే అర్జున్ నాకు మ్యారేజ్ అయ్యింది నేను ఎప్పుడు పడితే అప్పుడు నీలాగా ట్రిప్పులకి రాలేను నీకు ఈ ఐడియా ఇచ్చింది అను కాబట్టి అనునే తీసుకుని వెళ్ళు అని అంటాడు ఆ మాటలు విన్న అను అర్జున్తో అర్జున్ నాకు మ్యారేజ్ అయ్యాక నిన్ను ఎలా కలవలేను మనం కాలేజీలో ఉన్న సమయంలో నేను ఎప్పుడూ మన ఇద్దరం కలిసి ట్రిప్ కి వెళదామని నిన్ను అడిగేదాన్ని కదా నేను కూడా గోకర్ణలో ఉన్న మా చుట్టాలకి ఇన్విటేషన్ కార్డు ఇవ్వాలి మన ఇద్దరం కలిసి గోకర్ణకి వెళదామని అనడంతో అర్జున్ మరియు అను గోకర్ణ బయలుదేరతారు గోకర్ణ చేరుకున్న అర్జున్ మరియు అను మీరా ఫ్రెండ్స్ అందరినీ కలుస్తూ మీరాకి బర్త్డే విషెస్ చెప్పించి వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటారు అదే సమయంలో అను తనకు చేస్తున్న హెల్ప్ను చూసి అను ఇష్టపడుతూ ఉంటాడు అర్జున్ గోకర్ణలో రెండవ రోజు అర్జున్ మరియు అను ఒక పడవలో ప్రయాణిస్తూ ఉండగా అను అర్జున్ ని చూసి ఈ లొకేషన్ చాలా బాగుంది నువ్వు మీరాకి లవ్ ప్రపోజ్ చెయ్యి నేను వీడియోని రికార్డ్ చేస్తాను అని అనగా అర్జున్ ప్రస్తుతం అను గురించి ఆలోచిస్తూ ఉండడంతో ఐ లవ్ యు అను అని అని సారీ అను పొరపాటుగా అన్నాను అని అంటాడు అర్జున్ ఆ తర్వాత ఇద్దరు వెళ్ళి మీరా ఫ్రెండ్ అయినటువంటి స్వాతిని కలిసి తనతో మీరాకి విషష్ చెప్పించి తిరిగి వెళుతూ ఉండగా స్వాతి అనూని చూసి మీరు నా అన్నయ్య కృష్ణ చేత కూడా మీరాకి విషష్ చెప్పించండి మీరా మరియు నా అన్నయ్య కృష్ణ ఇద్దరు లవ్ చేసుకుని ఆ తర్వాత బ్రేకప్ అయ్యింది కృష్ణ విషష్ చెప్తే మీరా చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది అని అనడంతో అను మరియు అర్జున్ కృష్ణ వద్దకు వెళ్ళగా అక్కడ ఉన్న కృష్ణ ఎవరో కాదు అర్జున్ కి మొదటి జీవితంలో అర్జున్ ని ఆడిషన్ కి వెళ్లమని చెప్పిన క్యాబ్ డ్రైవర్ అని తెలుస్తుంది అదే విధంగా అర్జున్ ఆడిషన్ లో యాక్ట్ చేసిన బ్రేకప్ సీన్ కూడా మీరా తన లైఫ్ లో జరిగిన సంఘటననే మూవీగా రాసింది ఆ స్క్రిప్ట్ లో ఉన్న కృష్ణ ఎవరో కాదు ఈ కృష్ణ ఆ కృష్ణ అని అర్థం చేసుకుంటాడు అర్జున్ బాక్సర్ అయినటువంటి కృష్ణ అర్జున్ వద్దకు వచ్చి నేను ఒకసారి మీరాని ని చేశాను ఇప్పుడు వీడియోలో నన్ను చూస్తే తాను చాలా ఫీల్ అవుతుంది నేను మీకు ఎటువంటి వీడియో బయట ఇవ్వను అని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉండగా అర్జున్ కృష్ణాని చూసి నువ్వు ఇంకా మీరాని లవ్ చేస్తూనే ఉన్నావు అని అనగా దానికి కృష్ణ చిన్న నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అను అర్జున్ ని చూసి నువ్వు ఎలా తను ఇంకా మీరాని లవ్ చేస్తున్నాడు అని అనగా దానికి అర్జున్ నేను అబ్బాయినే కదా నాకు తెలుస్తుంది అని అంటాడు దాంతో అర్జున్ మరియు అను తిరిగి బెంగళూరుకి వచ్చే సమయంలో అర్జున్ అనుకి పెళ్లి అయిపోతుంది అని అను గురించి ఆలోచిస్తూ ఉంటాడు అర్జున్ దేవుణ్ణి చూసి మీరు నా జీవితాన్ని పాడు చేసి ారు ఒక్క అవకాశం ఇస్తే నా లైఫ్ ని కరెక్ట్ చేసుకుంటాను అని తన లైఫ్ని రీస్టార్ట్ చేసిన అర్జున్ మళ్ళీ అనూని లవ్ చేస్తూ అనూకి పెళ్ళి అయిపోతూ ఉండడంతో తను అనూని లవ్ చేస్తున్న విషయం చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు అర్జున్ ఇంతలో అను పెళ్లి రోజు రానే వస్తుంది దాంతో అర్జున్ కూడా అను పెళ్లి జరిగే చర్చికి వెళ్ళగా అర్జున్ ఫ్రెండ్ అయినటువంటి శెట్టి అర్జున్తో ఏంట్రా మీరాకి ప్రపోజ్ చేసావా అని అనగా దానికి అర్జున్ లేదురా నేను మీరాని కృష్ణాని కలిపాను అని అంటాడు దానికి శెట్టి ఎంత పని చేసావరా ఇప్పుడు పోయింది అను కూడా పోయింది అని అంటూ ఉండగా అర్జున్ శెట్టిని చూసి నేను అనుని మరొకటి పెళ్లి చేసుకోవడం చూడలేను అని ఆ చర్చి నుంచి బయటికి వెళ్ళిపోతాడు దాంతో శెట్టి కూడా అర్జున్ వెంటే వెళ్ళి అర్జున్ ని ఓదార్చుతూ ఉంటాడు అదే సమయంలో చర్చి నుంచి అను పారిపోయి ఒక బారుకి వెళ్ళడంతో అది చూసిన అర్జున్ మరియు శెట్టి కూడా అక్కడికి వెళ్ళగా అర్జున్ అనుతో ఎందుకు వచ్చేసావని అనగా దానికి అను నాకు మాథ్యూతో పెళ్ళి ఇష్టం లేదు నీ మనసు నాకు బాగా తెలుసు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అనగా దానికి అర్జున్ అను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు చాలా బాధలు పడతావు అని అనగా దానికి శెట్టి ఏం మాట్లాడుతున్నావురా పెళ్ళి చేసుకుంటే కదా ఆనందంగా ఉంటామో లేదో తెలిసేది అని అనగా దానికి అర్జున్ నాకు తెలుసు మీకు చెప్పినా అర్థం కాదు అను మన ఇద్దరికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది వన్ ఇయర్ తర్వాత డివోర్స్ కూడా కోర్టుకి వెళ్ళామని అనగా దానికి దేవుడు అర్జున్ తో ఈ సీక్రెట్ ఎవరికీ చెప్పవద్దంటే నువ్వు చెప్పేసేవు కదా నీ లైఫ్ అయిపోయింది అని అంటాడు దాంతో అర్జున్ దగ్గర ఉన్న దేవుడు ఇచ్చిన టికెట్ అర్జున్ నుంచి దూరంగా వెళ్లిపోతూ ఉంటుంది దాంతో అర్జున్ ఆ టికెట్ ని పట్టుకోవడానికి దాని వెంట పడతాడు అదే సమయంలో ఒక లారీ వేగంగా అర్జున్ మీదకి వస్తూ ఉండడంతో అర్జున్ భయంతో అరుస్తూ ఉంటాడు కట్ చేస్తే అర్జున్ దేవుడి ముందు ఉండడంతో అర్జున్ దేవుణ్ణి చూసి నా తప్పు తెలుసుకున్నాను నా పాత లైఫ్లోకి నన్ను పంపండి నేను అనూకి క్షమించమని అడగాలి అనగా దానికి బాస్ నువ్వు కోర్టులో ఉన్న అను వద్దకు వెళ్ళి తనకి సారీ చెప్పు అను నీకు డివోర్స్ ఇవ్వదు మంచిగా అనుతో జీవించు అని అనగా అర్జున్ వెంటనే తన మొదటి జీవితం అంటే ఎక్కడైతే అను మరియు అర్జున్ డివోర్స్ కోసం కోర్టులో ఉన్నారో అక్కడికి వెళ్ళి అర్జున్ అను చూసి నన్ను క్షమించు అని అనగా దాంతో అను అర్జున్ ని క్షమించి ఓకే నువ్వు మా నాన్న వద్ద నీకు ఇష్టం లేని వర్క్ చెయ్యకు నీకు ఇష్టమైన యాక్టింగ్ ఏ చెయ్యి కానీ అమ్మాయిలతో దూరంగా ఉండు అని అంటుంది దాంతో అర్జున్ మరియు అనులు ఇద్దరు కలిసిపోయి ఆనందంగా ఉంటారు అక్కడతో మూవీ అయిపోతుంది ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చెయ్యండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్